హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏమవుతుందో చూద్దామా. అంతకుముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం సీరియల్. కార్తీక్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకొని సౌందర్య దీప దగ్గరికి వెళ్తుంది. రెండత్తయ్య పెసరట్టు ఉప్మా చేస్తున్నాను, ఆయన లేచారా, ఆయన కోసం ఉల్లి పెసరట్టు చేస్తున్నాను అనేసి అంటుంది. లేడే ఆయన ఎక్కడత్తయ్య అనేసి అడుగుతుంది. లేడే అనేసి అంటుంది. ఎక్కడికి వెళ్ళారు, కాఫీ కూడా తాగకుండా వెళ్ళారు ఏంటి అని అడుగుతుంది. వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అంటుంది. ఏంటత్తయ్య అనేసి అడుగుతుంది. నేను ఇక్కడ ఉన్నాననేసి మీరు నన్ను పంపించట్లేదు అనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా అనేసి అంటుంది. కాదు, హిమ తల్లిదండ్రులను వెతకటానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎన్ని నెలలు పట్టిద్దో తెలియదు అనేసి సౌందర్య ఏడుస్తూ చెప్పిద్ది. దీప కూడా బాధపడిద్ది. కట్ చేస్తే అనిత డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళాలని అనుకొని బయలుదేరుతుంది. ఇందులో డాక్టర్ బాబు ఎక్కడ ఉంటాడు, ఇంట్లో ఉంటాడా లేదంటే హాస్పిటల్లో ఉంటాడా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తాను, ఇంట్లో ఉన్నా వెళ్తాను, ఈరోజు ఎలాగైనా పెళ్లి విషయం తేల్చేసుకోవాల్సిందే అనేసి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే కార్తీక్ బాబు ఎవరితో మాట్లాడ్డంట, ఎక్కడికో వెళ్తున్నారు, ఎవరిని వెతకొద్దు అని చెప్పాడు అనేసి చెప్పమని చెప్పాడు. డాక్టర్స్కి చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత మౌనిత ఎక్కడికి వెళ్ళాడు ఈ కార్తీక్ అనేసి ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కట్ చేస్తే శౌర్య బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో హిమ వస్తుంది. ఏమైంది శౌర్య అనేసి అడుగుతుంది. కానీ శౌర్య చెప్పదు. మళ్ళీ ఏమైంది శౌర్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరన్నా ఏమన్నా అన్నారా అనేసి హిమ అడుగుతుంది. ఎవరేమంటారు, డాక్టర్ బాబు ఏమన్నా అన్నాడా అనేసి అడుగుతుంది. కాదు అనేసి అంటుంది. మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. శౌర్య నన్నేమీ అడగకు, నేనేమీ చెప్పను అనేసి అంటుంది. అవునులే, నేను పరాయిదాన్నిగా, అందుకనే నాకు ఏమీ చెప్పవు మీ ఇంటి విషయాలుగా అనేసి అంటుంది. కాదు అనేసి అప్పుడు డాక్టర్ బాబు మాట్లాడిన వీడియోని చూపిస్తుంది. నా కోసం డాక్టర్ బాబు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా మా అమ్మ నాన్న వెతకటానికి అనేసి ఇంకా రాడా లేడా అనేసి అడుగుతుంది. కట్ చేస్తే హిమ మా అమ్మ నాన్నలని ఎప్పుడో వదిలేశారు, వాళ్ళ కోసం ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను. డాక్టర్ బాబు నన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నాడు, బాగా పెంచాడు, ఇంత దాన్ని చేశాడు. డాక్టర్ బాబే మా నాన్న, ఇంకా ఎప్పుడు మా అమ్మ నాన్నని నేను అడగను, వాళ్ళకి నేను అవసరం లేదని గొప్ప నన్ను వదిలేశారు, కాబట్టే మా నాన్న డాక్టర్ బాబు అనేసి హిమ అనుకుంటుంది. కట్ చేస్తే సారీ శౌర్య, నేను డాక్టర్ బాబుతో తప్పుగా మాట్లాడాను, అందుకనే వెళ్ళిపోయారు, నాకెంత బాధగా ఉంటే నీకెంత బాధగా ఉంటుందో అంటుంది. కట్ చేస్తే మనతో వచ్చి ఏడి నా కార్తీక్ అనేసి అడుగుతుంది. ఏంటే నా కన్న తల్లి కంటే నువ్వు ఎక్కువ అనేసి అడుగుతుంది. నువ్వు కన్న తల్లివా? కన్న తల్లి అయితే అమ్మని ఇంట్లో పెట్టుకొని కార్తీక్ ఎక్కడనే వెతుకుతాడు, ఆ కొడుక్కి అమ్మ ఇంత అన్యాయం చేస్తుందా అనేసి అడుగుతుంది. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా, నోరు లెగుస్తుంది అంటుంది దీప. లెగుస్తుంది అనేసి సమాధానం చెప్తుంది మౌనిత. ఓకే ఫ్రెండ్స్, ఈ